వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 180 బంతుల్లో శతకం బాదాడు విరాట్ కోహ్లీ. మొత్తంగా 206 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో సెంచరీ చేశాడు. కోహ్లీకి ఇది టెస్టుల్లో 29వ సెంచరీ. అన్ని ఫార్మాట్లలో కలిపి శతకాల సంఖ్య 76 అయింది. వెస్టిండీస్ భారత జట్ల మధ్య జరుగుతున్న 100వ టెస్టులో కింగ్ సెంచరీ చేయటం విశేషం. ఇక భారత్ తరపున కోహ్లీకి ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ మ్యాచ్లో శతకం బాదడం ప్రత్యేకంగా నిలిచింది. విరాట్ కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్లో సెంచరీ చేయటం ద్వారా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్లో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు కూడా ఇది సాధ్యం కాలేదు. సచిన్ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్లో 35 పరుగులు చేశాడు. కోహ్లీ కంటే ముందు 9 మంది ఆటగాళ్లు మాత్రమే 500 మ్యాచ్ కంటే ఎక్కువ ఆడారు. ఇందులో ఎవరూ కూడా 500వ అంతర్జాతీయ మ్యాచ్లో సెంచరీ చేయలేదు. విరాట్ కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్లో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఇది సాధ్యం కాలేదు. 500వ అంతర్జాతీయ మ్యాచ్లు భారత్ తరపున విరాట్ కంటే ముందు ముగ్గురు ఆడారు. వారెవరూ కూడా ఈ మైల్ రాయ్ మ్యాచ్లో సెంచరీ సాధించలేదు. ఆ ఘనత సాధించింది ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే. మాజీ కెప్టెన్ MS ధోని 32 పరుగులు చేశాడు. ఇక రాహుల్ ద్రావేడ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ప్రత్యేక మ్యాచ్లో శతకం చేసిన కోహ్లీపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది. సచిన్ టెండూల్కర్ను విరాట్ కోహ్లీ మరో రికార్డు విషయంలో అధిగమించాడు. అదేంటంటే సచిన్ 500 మ్యాచ్ల్లో 75 సెంచరీలు చేయగా కోహ్లీ 76 శతకాలతో కొనసాగుతున్నాడు. సచిన్ తన సుదీర్ఘ కెరీర్లో 664 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 100 శతకాలు ఉన్నాయి. కోహ్లీ 500 మ్యాచ్ల్లో 76 సెంచరీలు చేశాడు.